నమస్తే అండి, నేను మీ అశ్విని. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మేము కూడా అంతా బాగున్నాం. కార్తీక్ అనుకుంటున్నాను. కార్తీక పురాణం అంతా మనకి కార్తీక మాసంలో ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, ఎటువంటి మహాభాగ్యాలు కలుగుతాయి, ఇలా అన్నీ మనకి వివరిస్తుందండి. దీన్ని నేను మొత్తం వివరంగా మీకు చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తాను. తప్పకుండా ప్రతి ఒక్కరు మొత్తం వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. కార్తీక పురాణం 5వ అధ్యాయం, వనభోజన మహిమ. ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో స్త్రీ పురుష భేదము లేకుండా స్నాన దాన పూజానంతరం శివాలయమునందు కానీ విష్ణువాలయమునందు కానీ శ్రీ భగవద్గీత పారాయణం వల్ల అన్ని పాపములు పటాపంచులైపోతాయి. ఈ కార్తీక మాసములో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారికి వైకుంఠ ప్రాప్తి కలుగును. భగవద్గీత కొంతము పోయి నిజరూపము కలిగింది అని వశిష్ఠుల వారు చెప్పగా అది విని జనక మహారాజు, మునివర్య, ఆ బ్రాహ్మణ యువకునుకు నీచ జన్మ ఎందుకు కలిగినది, దానికి గల కారణమేమిటి అని ప్రశ్నించగా వశిష్ఠులు చిరునవ్వులతో ఈ విధంగా చెప్పారు. కిరాత మూషికముల మోక్షము పొందుట. జనక మహారాజా, పూర్వము కావేరీ తీరమందు ఒక చిన్న గ్రామంలో దేవశర్మ అని బ్రాహ్మణుడు కలడు. అతనికి ఒక కుమారుడు. అతని పేరు శివశర్మ. చిన్నతనము నుండే భయభక్తులు లేక అతి గారాభముగా పెరుగుట వల్ల నీచులతో సహవాసములు చేసి దురాచారముతో తండ్రికి వ్యతిరేకి అయినాడు. ఒకనాడు అతని తండ్రి కుమారుని పిలిచి, నాయనా, నీవు చేసినవన్నీ కూడా పాప పనులే. నీ గురించి ప్రజలు అనేక విధములుగా చెప్పుకొనిచున్నారు. నన్ను నిలదీసి అడుగుతున్నారు. నీవు చేసే పనులకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోతున్నాను. కావున నీవు ఈ కార్తీక మాసమంతయు నదిలో స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయమున దేవాలయంలో దీపారాధన చేసినచు నీవు చేసిన పాపమును తొలగిటే కాక నీకు మోక్షప్రాప్తి కూడా కలుగుతుంది అని వివరంగా చెప్పారు. అంతట కుమారుడు, ఏమిటి కార్తీక స్నానమా? శివాలయంలో దీపారాధన, విష్ణువును పూజించాల, అదొక వ్రతమా? అవన్నీ నా తప్పు తెలుసుకున్నాను. నాకు శాప విమోచనం ఎప్పుడు కలుగునో దానికి తగు తరుణోపాయం నాకు వివరింపు అని ప్రాధేయపడగా అంతట తండ్రి, కుమారా, నా శాపమును అనుభవిస్తూ ఎలుకువై ఉండగా నీవు ఎప్పుడు కార్తీక మహాత్మ్యమును వినదువో అప్పుడే నీకు శాప విముక్తి కలిగి ముక్తిని పొందదువు అని కుమారుని ఊరడించాడు. వెంటనే శివశర్మ ఎలుక రూపం పొంది అడవికి పోయి ఒక చెట్టు తొట్టెలో జీవించుచుండెను. ఆ అడవి కావేరీ నది తీరమున సమీపమునే ఉన్నది. కొంతకాలం తరువాత కార్తీక మాసంలో ఒక రోజున విశ్వామిత్రుల వారు శిష్యులతో కలిసి కావేరీ నదిలో స్నానం కొరకు బయలుదేరి ప్రయాణపు అలసటి చేత మూషుకమున్న ఆ వటవృక్షం కింద వచ్చి శిష్యులకు కార్తీక పురాణం వినిపిస్తున్నారు. అక్కడే చెట్టు తొట్టెలో నివసిస్తున్న మూషికము, వీరి దగ్గరున్న పూజా ద్రవ్యముల్లో ఏదైనా తినుబండారులు దొరికినేననే ఆశతో బయటకు వచ్చి చెట్టు మొదట నక్కి ఉన్నది. అంతట్లో ఒక కిరాతకుడు వేట కోసం వస్తూ చెట్టు కింద ఉన్న వీరిని చూచి, వీరు బాటసారులే ఉంటారు, వీరి వద్దనున్న ధనము దోచుకుందును అని దుర్బుద్ధితో వారి వద్దకు వచ్చి ఆ మునీశ్వరుని చూడగానే శ్రద్ధగా వినిచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతము జ్ఞాపకము వచ్చినది. పురాణమును విన తరువాత వారికి నమస్కరించి తన పల్లెకి వెళ్ళిపోయాడు. అదేవిధంగా ఆహారమునకే చెట్టు మొదట దాగి ఉండి పురాణాంతయు వినిన ఎలుక కూడా తన పూర్వపు బ్రాహ్మణ రూపం పొంది, మునివర్య, ధన్యుడినేతిని, తమ దయవల్ల నేను కూడా మూషుకు రూపము వదిలి బయటపడుతుని అని తన వృత్తాంతం అంతయు చెప్పి మునీశ్వరునికి నమస్కరించి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన బాలుడు కార్తీక వ్రతం చేసి ముక్తి పొందాడు. కిరాతకుడు కార్తీక పురాణ విశిష్టత విని వైకుంఠం చేరుకున్నాడు. కనుక ఓ జనక మహారాజా, ఇహమును సిరి సంపదలు పరలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి ఇతరులకు వినిపించవనని తెలుసుకోవాలి. స్కంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి 5వ అధ్యాయము 5వ రోజు పారాయణం పూర్తి అయినది.
కార్తీక పురాణం అనేది కార్తీక మాసం చెయ్యని వారు కూడా కార్తీక పురాణం అనేది వినవచ్చండి. దానివల్ల ఎంతో పుణ్యఫలం అనేది లభిస్తుంది. ఆ కార్తీక దామోదరుని ఆశీస్సులు కూడా కలుగుతాయి. కాబట్టి ఎవరైనా మీకు కార్తీక మాసం చేయని వారు ఉన్న వాళ్ళకి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని ప్రమోట్ చేసి వాళ్ళకి కూడా ఆ కార్తీక దామోదరుని ఆశీస్సులు కల్పించండి. చూశారు కదండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. లైక్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేసినట్లయితే ఈ వీడియో మరికొంతమందికి ప్రమోట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.